గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇవాళ నేను చెప్పబోయే ప్రభావం రామన్ ప్రభావం మరియు దాని యొక్క ప్రయోగాత్మక వివరణ. ఆకాశం నీలంగా ఎందుకుంటుంది? సముద్రం నీలంగా ఎందుకుంటుంది? ఇలాంటి విషయాల మీద రామన్ మహాశయుడు పరిశోధన చేస్తున్న టైంలో ఒకరోజు ల్యాబొరేటరీలోకి అతని యొక్క సహచరుడు కృష్ణన్ ప్రవేశించి, సార్ కామ్టాన్ మహాశయుడికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అని తెలియజేయడం జరిగింది. వెంటనే సార్ సివి రామన్ వాట్ ఈజ్ కామ్టన్ ఎఫెక్ట్ ఆలోచించాడు. ఇన్కోహరెంట్ స్కాటరింగ్ ఆఫ్ ఎక్స్రేస్ ఈజ్ నోన్ యాజ్ కామ్టన్ ఎఫెక్ట్. ఎక్స్కిరణాల యొక్క అసంబద్ధ పరిక్షేపణాన్నే కాంతన్ ప్రభావం అంటాం. అంటే పతన వికిరణము యొక్క పౌనఃపున్యము, పరిక్షేపిత వికిరణము యొక్క పౌనఃపున్యము వేరువేరుగా ఉంటే దాన్ని అసంబద్ధ పరిక్షేపణం అంటాం. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఆర్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్కాటర్డ్ రేడియేషన్, దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఇన్కోహరెంట్ స్కాటరింగ్. ఎక్స్కిరణాలు అసంబద్ధ పరిక్షేపణం చెందినప్పుడు ఒక దృశ్యకాంతి ఎందుకు అసంబద్ధ పరిక్షేపణాన్ని చెందకూడదు? ఇది రామన్ని కొత్త విధంగా ఆలోచింపజేసింది. సో ఈ ఆలోచన ఆధారంగా ఎక్స్కిరణాల యొక్క అసంబద్ధ పరిక్షేపణ ఉన్నప్పుడు దృశ్యకాంతి యొక్క అసంబద్ధ పరిక్షేపణం మాత్రం ఎందుకు ఉండకూడదు అనే దిశలో ఆలోచించాడు సార్ సివి రామన్. ఈ ఆలోచనే ఒక గొప్ప అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసింది. రామన్ ప్రభావం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏకవర్ణ కాంతిని స్వచ్ఛమైన పదార్థాల ద్వారా, అంటే డస్ట్ ఫ్రీ బెంజీన్ మొదలైన ఆర్గానిక్ ద్రావణాల ద్వారా పంపినప్పుడు కాంతి పరిక్షేపణం చెందుతుంది. ఆ పరిక్షేపిత కాంతి యొక్క వర్ణపటాన్ని గమనించినప్పుడు ఆ వర్ణపటంలో మూడు రకాలైన రేఖలు గమనించడం జరిగింది. ఇదిగో మీకు ఈ పటంలో ఆ మూడు రకాలైన వర్ణపట రేఖలు ఎలా ఉంటున్నాయో నేను వివరిస్తున్నాను. పతనకాంతి యొక్క పౌనఃపున్యానికి సమానమైన పౌనఃపున్యము కలిగిన ఈ రేఖని అన్మాడిఫైడ్ లైన్ అంటాం. అన్మాడిఫైడ్ రేఖకి పతనకాంతి పౌనఃపున్యం కన్నా ఎక్కువ పౌనఃపున్యం కలిగి ఉన్న రేఖలను ఇగో యాంటీ స్టోక్ లైన్స్ అంటాం. వీటి యొక్క పౌనఃపున్యాలు అన్మాడిఫైడ్ రేఖ పౌనఃపున్యం కన్నా ఎక్కువగా ఉంటుంది. వాటినే విరుద్ధ స్ట్రోక్ రేఖలు అని అంటారు, లేదా యాంటీ స్ట్రోక్ రేఖలు అని అంటారు. పతనకాంతి పౌనఃపున్యం కన్నా లేదా అన్మాడిఫైడ్ రేఖ యొక్క పౌనఃపున్యం కన్నా తక్కువ పౌనఃపున్యం కలిగి ఉన్న రేఖలను స్ట్రోక్ రేఖలు అంటారు. వీటి యొక్క పౌనఃపున్యాలు తక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది. మనకి ర్యాలీ పరిక్షేపణము అనేది ఒకటి ఉంది. ఆకాశం నీలంగా ఎందుకుంటుంది? ఇవి వివరించాలంటే మనందరికీ తెలిసిన విషయమే, ర్యాలీ పరిక్షేపణం ద్వారా వివరించడం జరుగుతుంది. అయితే ర్యాలీ శాస్త్రవేత్త పరిక్షేపణాన్ని కనుగొన్నాడు, రామన్ శాస్త్రవేత్త కూడా పరిక్షేపణాన్ని కనుగొన్నాడు. ఈ రామన్ పరిక్షేపణానికి ర్యాలీ పరిక్షేపణానికి భేదం ఎక్కడ ఉంటుంది? ర్యాలీ పరిక్షేపణము సంబద్ధ పరిక్షేపణం. దానిలో కేవలం కాంతి యొక్క తీవ్రత మాత్రమే మారడం జరుగుతుంది. అంటే పతనకాంతి యొక్క పౌనఃపున్యము మరియు పరిక్షేపిత కాంతి యొక్క పౌనఃపున్యము సమానంగా ఉంటాయి. అప్పుడు ఆ పరిక్షేపణాన్ని ఏంటంటే అంటే ర్యాలీ పరిక్షేపణం అంటాం. అదే మీరు రామన్ పరిక్షేపణాన్ని లేదా రామన్ స్కాటరింగ్ అని అబ్జర్వ్ చేస్తే, బిసైడ్స్ అన్మాడిఫైడ్ లైన్ యు ఆర్ హ్యావింగ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ లైన్స్ యాజ్ వెల్ యాజ్ లోవర్ ఫ్రీక్వెన్సీ లైన్స్, బట్ దట్ ఈస్ నాట్ సో ఇన్ ద కేస్ ఆఫ్ ర్యాలీ స్కాటరింగ్. సో ఇన్ దిస్ వే ఐ కెన్ సే
The Raman scattering is completely different from Rayleigh scattering. ఆ విధంగా రాలీ స్కాటరింగ్ రామన్ స్కాటరింగ్ ఒకే రకమైన స్కాటరింగ్లు కావు అని చెప్పి మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. రామన్ పరిక్షేపణము ఇట్ ఈస్ ప్యూర్లీ మాలిక్యులర్ ఫినామినా అంటాము. అది అణువులకు సంబంధించిన ఒక నమూనా. పతనకాంతి పదార్థం మీద పడి పరిక్షేపణం చెందినప్పుడు లేదా స్కాటర్ అయినప్పుడు దాని యొక్క కంపన స్థితుల్లోని మరియు భ్రమణ స్థితుల్లోని మార్పులు జరుగుతాయని చెప్పి గమనించడం జరిగింది. అందుచేత రామన్ వర్ణపటం అన్నది ఒక రకంగా కంపన భ్రమణ వర్ణపటం కింద అభివర్ణింపబడుతుంది. అందుచేత ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మాలిక్యూల్ రాదర్ దాన్ ఎన్ ఎలక్ట్రాన్. ఇది అతి ముఖ్యమైన లక్షణం. పరిక్షేపిత కాంతి యొక్క ఈ పౌనఃపున్యాలు ఏవైతే ఉన్నాయో ఈ పౌనఃపున్యాలు కేవలం పతనకాంతి యొక్క పౌనఃపున్యం మీద ఆధారపడతాయి. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం మనం గమనించవలసింది ఏంటంటే రామన్ రేఖల యొక్క విస్థాపనము లేదా డిస్ప్లేస్మెంట్స్ అన్నవి మాత్రం ఇవి విక్షేపణి యొక్క లేదా పదార్థం యొక్క అభిలక్షణం కింద ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. రామన్ రేఖల యొక్క డిస్ప్లేస్మెంట్స్ లేదా విస్థాపనాలు అంటాం మనం. ఈ విస్థాపనాలు మాత్రం దేని యొక్క లక్షణం కింద ఉంటాయంటే పరిక్షేపణి లేదా స్కాటరర్ పదార్థం ఏదైతే ఉంటుందో దాని యొక్క లక్షణాల కింద ఇవి ఉంటాయి. తర్వాత రామన్ రేఖలు సంపూర్ణముగా ధ్రువిత రేఖలు, దే ఆర్ కంప్లీట్లీ పోలరైజ్డ్. ఇది చాలా ముఖ్యమైన ఒక విషయం మీకు. ఇలాగా కొన్ని ముఖ్య లక్షణాలు మన యొక్క రామన్ వర్ణపటం కలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ రామన్ వర్ణపటాన్ని పొందడంలో రామన్ మహాశయుడు ఎటువంటి ప్రయోగాత్మక అమరికని ఉపయోగించాడు అది మనం చూద్దాం. లవ్ లెట్ అస్ సీ ద ఎక్స్పెరిమెంటల్ సెటప్ టు గెట్ రామన్ ఎఫెక్ట్ ఆర్ టు గెట్ రామన్ స్పెక్ట్రమ్. సో ఇప్పుడు ఈ పటంలో మీరు గమనిస్తే చాలా తక్కువ ఖర్చుతో రామన్ మహాశయుడు ఈ ప్రయోగాత్మక అమరికను రూపొందించాడు. కేవలం ఆ రోజుల్లో అతను దీనికోసం ఖర్చు పెట్టింది 230 రూపాయలుగా చెప్తారు. అంత తక్కువ ఖర్చుతో అతను ఇటువంటి పరికరాన్ని తయారు చేసి రామన్ వర్ణపటాన్ని పొందడం జరిగింది. ఈ ప్రయోగాత్మక అమరికలో అతి ముఖ్యమైన భాగం రామన్ నాళము లేదా రామన్ ట్యూబ్. ఇది 15 సెంటీమీటర్ల పొడవు, 1.5 సెంటీమీటర్ల వ్యాసము కలిగి ఉంటుంది. ఈ రామన్ నాళానికి ఒక పక్క చదునైన గాజు అమరిక, దాన్నే విండో అంటాం, ఫ్లాట్ గ్లాస్ ప్లేట్ని అమరుస్తారు. రెండవ వైపు ఒక కొమ్ము ఆకారంలో ఉన్నదని అమరుస్తారు. ఈ కొమ్మును నల్లని మసితో పూత పోస్తారు. ఇట్ ఈస్ ఎ బ్లాక్ అండ్ హారన్ వి కెన్ సే. దీనికి కారణం ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ని డార్క్గా ఉంచడం కోసం ఇటువంటి అమరికని ఉంచుతారు. ఒకవేళ రామన్నాళంలోని మనం ఉపయోగించే పదార్థము వేడెక్కకుండా ఆ వేడిని తొలగించడం కోసం రామన్నాళం చుట్టూ ఒక వాటర్ జాకెట్ని అమరుస్తారు. ఈ వాటర్ జాకెట్లో చల్లని నీరుని అవిచ్ఛిన్నంగా ప్రవహింపజేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎస్ అన్నదాన్ని గమనిస్తే దీన్ని సోర్స్ అంటాం. ఒక మెర్క్యూరీ ఆర్క్ ల్యాంప్ని సోర్స్గా ఉపయోగిస్తారు. ఈ సోర్స్ వల్ల కూడా రామన్నాళం వేడెక్కే అవకాశం ఉంది. కాబట్టే చల్లని నీరుతో ఒక వాటర్ జాకెట్ని రామన్నాళం చుట్టూ ఉపయోగించడం జరుగుతుంది. ఏకవర్ణ కాంతి పడేటట్టు చెయ్యాలి కాబట్టి ఒక ఫిల్టర్ని అమరుస్తారు. సో మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ నుంచి వచ్చిన కాంతి ఒక ఫిల్టర్ ద్వారా ప్రయాణం చేసి అది ఒక ఏకవర్ణ కాంతి కింద మారడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన ఏకవర్ణ కాంతి రిఫ్లెక్టర్ల ద్వారా ప్రయాణం చేసి, ఈ రిఫ్లెక్టర్లనే పరావర్తకాలు అంటాం, పరావర్తకాల ద్వారా ప్రయాణం చేసి రామన్నాళం మీద పడడం జరుగుతుంది. ఈ పరావర్తకాలు ఏం చేస్తాయంటే మీకు పతనకాంతి మొత్తం రామన్నాళం మీద పడేటట్టు ఇవి సహకరిస్తాయి. అందుకోసం రిఫ్లెక్టర్ని రామన్నాళానికి 2 వైపులా ఉపయోగిస్తారు. వాటినే ఇక్కడ ఆర్తో సూచించడం జరిగింది. వీటినే పరావర్తకాలు అంటాము.
ఇప్పుడు రామన్నాళంలో ఉపయోగించే పదార్థం ఒకవేళ వాయువు అయితే దాన్ని తగు పీడనం వద్ద ఈ రామన్నాళంలో నింపుతారు. ఒకవేళ ఘన పదార్థం అయితే ఆ ఘన పదార్థాన్ని ఒక ద్రావణిలో పారాఫిన్ ద్రావణంలో దాన్ని కరిగింపజేసి ఆ కరిగింపబడిన ద్రావణాన్ని ద్రావణ రూపంలో ఇక్కడ రామన్నాళంలో నింపడం జరుగుతుంది. ఇప్పుడు ఏకవర్ణ కాంతి ఎప్పుడైతే ఈ పరిక్షేపణి దాన్నే స్కాటరర్ అంటాము, ఆ పదార్థాన్నే స్కాటరర్ లేదా పరిక్షేపణి అంటాము రామన్నాళంలో ఉపయోగించిన పదార్థాన్ని. ఎప్పుడైతే ఈ ఏకవర్ణ కాంతి ఈ స్కాటరర్ మీద పడిందో ఆటోమేటిక్గా అది పరిక్షేపణం చెందుతుంది, స్కాటర్ అవుతుంది. స్కాటర్ అయిన కాంతి ఇక్కడ సమతల గాజు పలక ద్వారా ప్రయాణం చేసి మీకు ఒక వర్ణపటమాపకం, దాన్ని స్పెక్ట్రోగ్రాఫ్ అంటారు, ఆ వర్ణపటమాపకాన్ని చేరుతుంది. వర్ణపటమాపకంలో ఉన్న ఒక ఫోటోగ్రఫీ పలక మీద మనం ఈ రామన్ రేఖలని గమనించవచ్చు. ఈ రామన్ రేఖలు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మూడు రకాలైన రేఖలు ఇందులో కనిపిస్తాయి. వన్ ఈజ్ నోన్ యాజ్ అన్మాడిఫైడ్ లైన్. ఎన్ అన్మాడిఫైడ్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. సో వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ సార్ట్ ఆఫ్ రారీ స్కాటరింగ్. ఎందుకంటే ఇది ఒక సంబద్ధ పరిక్షేపణం కింద మనం అభివర్ణిస్తే, సంబద్ధ పరిక్షేపణం అని చెప్పగలిస్తే దాన్ని ర్యాలీ స్కాటరింగ్ అని అనుకోవడానికి అవకాశం ఉంది. సో అధిక పౌనఃపుణ్యం కలిగిన యాంటీ స్ట్రోక్ రేఖలు ఇవి కొంచెం స్ట్రోక్ రేఖల కన్నా బలహీనంగా ఉంటాయి. అలాగే అన్మాడిఫైడ్ రేఖ కన్నా తక్కువ పౌనఃపుణ్యం కలిగిన ఈ స్ట్రోక్ రేఖలు ఇవి యాంటీ స్ట్రోక్ రేఖల కన్నా కూడా కొంచెం తీవ్రంగా ఉంటాయి. ఇటువంటి వర్ణపటం మనకి ఫోటోగ్రఫీ పలక మీద గమనించడం జరుగుతుంది. అయితే ఏకవర్ణ కాంతి జనకంలో జనరల్గా నీలికాంతిని ఉపయోగించి ఈ రామన్ ప్రభావాన్ని, ఈ రామన్ రేఖలను పొందడం జరిగింది. ఆ విధంగా ఉపయోగించబడిన నీలికాంతి వల్ల మనకి ఈ వర్ణపటం కొంచెం అస్పష్టంగా కనిపిస్తుంది, దానిని గమనించడం ఆ రోజుల్లో కష్టతరమైంది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీలో రామన్ వర్ణపటాన్ని పొందడం కోసం నీలిరంగు వదులు లేజర్ కాంతి కిరణాలను వాడుతున్నారు. ఈ లేజర్ కాంతి కిరణాలని రామన్ స్పెక్ట్రం ఏర్పాట్లో వాడడం వల్ల మనకి అద్భుతమైన రామన్ రేఖలని గమనించడం జరుగుతోంది. ఈ రామన్ ప్రభావం లేని రీసెర్చ్ ఈరోజు ఊహించడం చాలా కష్టం. ఎందుకంటే మెటీరియల్ సైన్స్ రీసెర్చ్లో రామన్ ప్రభావాన్ని ఉపయోగించి స్ఫటికాలు, సమ్మేళనాలు అంటే క్రిస్టల్స్ అండ్ కాంపోజిట్స్ వాటి యొక్క నిర్మాణాన్ని, వాటి యొక్క అణు నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఈ రామన్ ప్రభావం ఎంతగానో ఉపకరిస్తుంది. అలాగే రసాయన బంధాలు, అవి డబుల్ బాండా, ట్రిపుల్ బాండా, ఇటువంటి రసాయన బంధాలని తెలుసుకోవడానికి ఈ రామన్ ఫలితం లేదా ఈ రామన్ ప్రభావం ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే కేంద్రకాల యొక్క స్పిన్ని నిర్ధారణ చేయడంలో కూడా ఈ రామన్ ప్రభావం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు రామన్ ప్రభావం మరియు పరారణ వర్ణపటం మరియు ఎక్స్ వివర్తన వర్ణపటం, ఏదైనా పదార్థం తీసుకుని ఈ మూడు రకాల వర్ణపటాలని తీసుకుని వాటిని ఉపయోగించి ఒక స్ఫటిక నిర్మాణాన్ని కానీ మనం ఒక కంపేరిటివ్ స్టడీ చేయగలిగితే ఆల్మోస్ట్ అదొక రీసెర్చ్ టాపిక్ కింద అవుతుంది. సో ఈ రామన్ ప్రభావం తలక గొప్పతనాన్ని ఆ రోజుల్లో గమనించి ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇండియాలో భౌతిక శాస్త్రంలో రీసెర్చ్ చేసి ఈరోజు వరకు నోబెల్ ప్రైజ్ తీసుకున్న, భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ తీసుకున్న ఏకైక వ్యక్తి సర్ సివి రామన్ అంటే అతిశయోక్తి కాదు. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఫిఫ్త్ సెమిస్టర్లో ఈ రామన్ ప్రభావం మరియు ప్రయోగాత్మక అమరిక మరియు దాని యొక్క అనువర్తనాలు ఎంతో ముఖ్యమైన పాఠం. రామన్ ప్రభావం అంటే ఏంటో తెలుసుకున్నాం. రామన్ వర్ణపటం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అలాగే ప్రయోగాత్మక వివరణ గురించి కూడా తెలుసుకున్నాం. అయితే ఈ రామన్ రేఖలు
అన్మాడిఫైడ్ రేఖలు, యాంటీ స్టోక్ రేఖలు, స్టోక్ రేఖలు, మొత్తం దీన్నే ఒక అసంబద్ధ పరిక్షేపణం కింద మనం వివరించడం జరిగింది. ఇన్కోహరెంట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఈజ్ నోన్ యాజ్ రామన్ ఎఫెక్ట్. ఈ యాంటీ స్టోక్ రేఖలు, స్టోక్ రేఖలు ఒకటి అధిక పౌనఃపున్యం కలిగి ఉన్నాయి, మరికొన్ని తక్కువ పౌనఃపున్యం కలిగి ఉన్నాయి. వీటితో పాటు పతనకాంతి యొక్క పౌనఃపున్యానికి సరి సమానమైన పౌనఃపున్యం కలిగిన ఒక అన్మాడిఫైడ్ రేఖ ఏర్పడుతోంది. ఈ విషయాల్ని సిద్ధాంతపరంగా ఎలా వివరిస్తాం? దీనికి 1929లో స్మెకల్ అన్న శాస్త్రవేత్త క్వాంటమ్ మెకానిక్స్ లేదా మోడర్న్ ఫిజిక్స్ ఆధునిక భౌతిక సిద్ధాంత ఆధారంగా ఒక మంచి వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ వివరణ ఏంటో చూద్దాం. ఈ వివరణని 3 సందర్భాలుగా నేను విభజించి ఇక్కడ మీకు వివరిస్తాను. అందులో మొట్టమొదటిది పతనకాంతి పౌనఃపున్యంతో సరిసమానమైన పౌనఃపున్యము కలిగిన ఒక అన్మాడిఫైడ్ రేఖ రామన్ వర్ణపటంలో గమనించడం జరిగిందని మనం తెలుసుకున్నాం. ఇది ఎలా ఏర్పడుతుంది? ఇప్పుడు క్వాంటం సిద్ధాంత ప్రకారం కాంతిని ఫోటాన్ల యొక్క సముదాయం కింద మనం భావించవచ్చు. ఒక పతన ఫోటాన్ని తీసుకోండి. ఆ పతన ఫోటాన్ యొక్క పౌనఃపున్యము న్యూ నాట్ అయితే దాని యొక్క శక్తి హెచ్ న్యూ నాట్ అని మనకు తెలుసు. ఈ కాంతి పతన ఫోటాను పరమాణువు మీద పతనమయ్యి ఎటువంటి అన్యోన్య చర్య జరపకుండా కేవలం విచలనం చెందినప్పుడు తిరిగి అదే శక్తితో మరణం జరుగుతుంది. దీనినే మనం సంబద్ధ పరిక్షేపణం అంటాం. ఇక్కడ పదార్థము యొక్క పరమాణువుతో పతన ఫోటాను ఎటువంటి అన్యోన్య చర్య జరపలేదు, కేవలం విచలనం మాత్రమే జరిపింది. కాబట్టి పతన ఫోటాన్ యొక్క పౌనఃపున్యము న్యూ నాట్ అయితే పరిక్షేపిత ఫోటాన్ యొక్క పౌనఃపున్యము కూడా న్యూ నాటే అవుతోంది. అంటే ఇది ఒక సంబద్ధ పరిక్షేపణము. దీనివల్ల మనం రామన్ వర్ణపటంలో మోడిఫైడ్ రేఖని గమనిస్తున్నాము. ఇది సందర్భం 1. ఇక సందర్భం 2, అధిక పౌనఃపున్యము కలిగిన యాంటీ స్టోక్ రేఖలు ఎందుకు ఏర్పడుతున్నాయి? హెచ్ న్యూ నాట్ శక్తి కలిగిన ఒక పతన ఫోటాను అణువుతో అన్యోన్య చర్య జరిపినప్పుడు అప్పటికే ఆ అణువు పటములో చూపిన విధముగా ఇటు ఉత్తేజిత శక్తి స్థాయిలో ఉన్నదనుకుందాం. హెచ్ న్యూ నాట్ శక్తి కలిగిన పతన ఫోటాను ఈ అణువుతో అన్యోన్య చర్య జరిపినప్పుడు లేదా ఢీకొన్నప్పుడు మనం వెలువడే శక్తిని ఈ క్రింది సమీకరణంతో మనం చూపించవచ్చు. ఉత్తేజిత స్థాయిలో E2లో ఉన్న అణువు E1 స్థాయికి మారినప్పుడు మనకి ఉద్భవించే శక్తి లేదా వెలువడే శక్తి, ఉద్గారమయ్యే శక్తి E2-E1 అని తెలుసు. ఈ E2-E1 అనే శక్తి పతన ఫోటాన్ శక్తికి యాడవడం వల్ల మొత్తం శక్తి HU0+E2-E1 అయింది. దీనిని నేను HUAS అంటాను, అంటే యాంటీ స్టోక్ రేఖల యొక్క శక్తి. సో ఇక్కడ నేను వ్రాయగలిగే ఈక్వేషన్ ఏమవుతుంది? HUAS=HU0+E2-E1 లేదా యాంటీ స్టోక్ రేఖల యొక్క పౌనఃపున్యం న్యూఏఎస్ ఎంత అవుతుంది? ఇక్కడ U0+E2-E1/H లేదా UAS=U0+UM. ఇక్కడ UMని అభిలక్షణ పౌనఃపున్యం అని అంటాం మనం. ఈ అభిలక్షణ పౌనఃపున్యం మనం ఉపయోగించే పరిక్షేపణి లేదా స్కాటర్ యొక్క లక్షణం కింద ఉంటుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ క్యారెక్టరిస్టిక్ ఫ్రీక్వెన్సీ. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఈక్వేషన్, న్యూఏఎస్ లేదా
విరుద్ధ స్టోక్ రేఖల యొక్క పౌనఃపున్యం ఎక్కువ పౌనఃపున్యాన్ని కలిగి ఉందన్న విషయం మనకి అర్థమవుతుంది. మనకి ఈ రకంగా యాంటీ స్టోక్ రేఖలు అధిక పౌనఃపున్యాన్ని కలిగి ఉంటాయి. మూడో సందర్భంలో పతన ఫోటాను అణువుతో అన్యోన్యచర్య జరిపే సమయానికి ఒకవేళ అణువు తక్కువ శక్తి స్థాయిలో ఉందనుకుందాం, అప్పుడు హెచ్యూ నాట్ శక్తి కలిగిన ఫోటాన్తో ఫోటాను నుండి అణువు కొంత శక్తిని గ్రహించి అది ఉత్తేజిత స్థాయికి చేరడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం రాయగలిగిన సమీకరణం ఏంటి, హెచ్యూఎస్ ఈక్వల్స్ టు పతన ఫోటాన్ యొక్క శక్తి హెచ్యూ నాట్, దీని నుంచి కొంత శక్తిని ఇక్కడ అణువు గ్రహించింది కాబట్టి అది గ్రహించిన శక్తిని తీసివలసి ఉంటుంది, సబ్ట్రాక్ట్ చేయవలసి ఉంటుంది. సో హెచ్యూఎస్ ఈక్వల్స్ టు హెచ్యూ నాట్ మైనస్ ఈ టూ మైనస్ ఈ వన్, లేదా న్యూఎస్ ఈక్వల్స్ టు ఎంత అయింది, న్యూ నాట్ మైనస్ ఈ టూ మైనస్ ఈ వన్ బై హెచ్. ఈ టూ మైనస్ ఈ వన్ బై హెచ్నే అభిలక్షణ పౌనఃపున్యం అంటారో అనుకున్నాం కాబట్టి న్యూఎస్ ఈక్వల్స్ టు న్యూ నాట్ మైనస్ న్యూఎన్. ఈ విధంగా స్టోక్ రేఖలను కానీ గమనిస్తే వాటి యొక్క పౌనఃపున్యాలు పతన ఫోటాను పౌనఃపున్యం కన్నా తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వివరణ వల్ల మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మొట్టమొదట రామన్ వర్ణపటం తన లక్షణాలను వివరించే క్రమంలో ఒక ముఖ్య విషయాన్ని నేను ప్రస్తావించాను. రామన్ రేఖల యొక్క పౌనఃపున్యాలు పతన ఫోటాను లేదా పతన కాంతి యొక్క పౌనఃపున్యాల మీద ఆధారపడి ఉంటాయి, కానీ రామన్ రేఖల యొక్క విస్థాపనం మాత్రం ఉపయోగించిన పదార్థము లేదా స్కాటరర్ యొక్క లక్షణం కింద ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇక్కడ న్యూఎం లేదా అభిలక్షణ పౌనఃపున్యము లేదా క్యారెక్టరిస్టిక్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నో డౌట్ ఇట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద స్కాటరర్ దట్ వీఆర్ యూజింగ్ ఇన్ రామన్ ట్యూబ్. సో ఇఫ్ యూ చేంజ్ ద స్కాటరర్ ఆటోమేటికల్లీ ద క్యారెక్టరిస్టిక్ ఫ్రీక్వెన్సీ న్యూఎం ఆల్సో చేంజెస్. ఎప్పుడైతే రామన్నాళంలోని పరిక్షేపణని మనం మార్చామో ఆటోమేటిక్గా ఇక్కడ మారిపోయే అంశం ఏదై ఉంటుంది, కేవలం అభిలక్షణ లేదా క్యారెక్టరిస్టిక్ పౌనఃపున్యం. అందుచేత రామన్ రేఖల యొక్క విస్థాపనం కూడా మారిపోతుంది. సో రామన్ రేఖల యొక్క విస్థాపనం కేవలం పరిక్షేపణి యొక్క అభిలక్షణం కింద ఉంటుందన్న విషయాన్ని ఈ వివరణ ద్వారా మనం అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మూడు రకాల రేఖలని మనం ఈ క్వాంటం మెకానిక్స్ ఆధారంగా అర్థం చేసుకోవచ్చు.